ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. సామాన్య 34వ శనివారము. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యములను అధికారమును స్వీకరింతురు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము నుండి 27వ వచనం వరకు. మొదటి పట్టణము దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 15వ వచనము నుండి 27వ వచనం వరకు. ఆ దర్శనమును చూచి నేను భీతితో కంపించితిని. నేనచ్చట నిలుచున్న వారిలో ఒకని చెంతకు పోయి దీని భావమును వివరింపుము అంటిని. అతడు ఆ దృశ్యముల అర్థమును వివరించుచు నాతో ఇట్లనెను, ఈ 4 గొప్ప మృగములు భూమి మీద నెలకొన్నున్న 4 రాజ్యములు. రాజ్యాధికారమును స్వీకరించిన వారు మహోన్నతుని పవిత్ర ప్రజలు. వారు ఆ రాజ్యమును యుగ యుగముల వరకును శాశ్వతముగా నిలబెట్టుకొందురు. అంతటా నేను ఇతర మృగముల కంటే భిన్నముగానున్న ఆ 4వ మృగమును గూర్చి ఎక్కువగా తెలుసుకోగోరితిని. ఆ భయంకర మృగము కంచుగోళ్లతోనూ ఇనుప పండ్లతోనూ తన ఎరలను చీల్చి తినుచుండెను. తినగా మిగిలిన భాగములను నుజ్జు నుజ్జు చేసి కాళ్లతో త్రొక్కుచుండెను. ఇంకను నేను దాని తల మీద 10 కొమ్ములను గూర్చి తెలుసుకోగోరితిని. వాని తరువాత మరి ఒక కొమ్ము ఎందుకు పుట్టినదో, అది ఆ 3 కొమ్ములను ఎందుకు పెరికి వేసినదో ఎరుగగోరితిని. ఆ కొమ్మునకు కన్నులను ప్రగల్భములు పలుకు నోరును ఉన్నవి. అది ఇతర కొమ్ముల కంటే భీకరముగా కనిపించినది. నేను చూచుచుండగా ఆ కొమ్ము దేవుని పవిత్ర ప్రజపై యుద్ధము చేసి వారిని ఓడించెను. అంతటా ఆ శాశ్వత జీవి వచ్చి మహోన్నతుని పవిత్ర ప్రజలకు అనుకూలముగా తీర్పు చెప్పెను. దేవుని పవిత్ర ప్రజలు రాజ్యాధికారమును స్వీకరించు సమయము ఆసన్నమయ్యెను. నేనడిగిన వ్యక్తి నా ప్రశ్నకు ఇట్లు జవాబు చెప్పెను, ఈ 4వ మృగము నేలపై నెలకొననున్న 4వ రాజ్యము. అది ఇతర రాజ్యముల కంటే భిన్నముగా నుండును. అది భూమినంతటిని నలగగొట్టి తన కాళ్లతో త్రొక్కును. 10 కొమ్ములను ఆ రాజ్యము నేలు 10 మంది రాజులకు గుర్తు. అటు పిమ్మట మరి ఒక రాజు వచ్చును, అతడు పూర్వరాజుల కంటే భిన్నముగా నుండును. ఆ రాజులలో 3 గురిని కూల్చివేయును. అతడు మహోన్నతుడైన దేవునికి వ్యతిరేకముగా మాటలాడును. ఆ ప్రజల నియమములను పండుగలను మార్చచూచును. పవిత్ర ప్రజలు 3.5 ఏండ్లపాటు అతని ఆధీనమున ఉందురు. అంతటా దేవుడు న్యాయసభను జరిపి అతని అధికారమును రూపుమాపి అతనిని మట్టుపెట్టును. మహోన్నతుడైన దేవుని పవిత్ర ప్రజలు ఆ రాజ్యమును అధికారమును భూమి మీద సకల రాజ్యముల వైభవమును స్వీకరింతురు. వారి రాజ్యము శాశ్వతముగా నిలిచియుండును. భూమి మీది పాలకులు వారిని సేవించి వారికి విధేయులగుదురు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువుని కీర్తించి స్తుతింపుడు. ఈనాటి సువిశేషము పునీత లూకా గారు వ్రాసిన సువిశేషము 21వ అధ్యాయము 34వ వచనము నుండి 36వ వచనము వరకు. తూచా విషయాసక్తితోనూ త్రాగుడుతోనూ చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండుడు. లేనిచు ఆ దినము అకస్మికముగా ఉచ్చువలే వచ్చుపడును. ఏలైనా ఆ దినము భూలోక వాసులందరిపై వచ్చును.
మీరు రానున్న సంఘటనల నుండి రక్షింపబడుటకును మనుష్య కుమారుని సమక్షమున నిలువబడుటకును వానికి కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.